Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామను అనుమతించొద్దు, విజయ సాయి రెడ్డి సంచలన లేఖ. వైసీపీ వర్సెస్ రఘురామ రాజు వ్యవహారం క్రొత్త మలుపు తీసుకుంటోంది. రఘురామ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపైన అనర్హత వేటు కోసం వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు చేతనైతే తన మీద అనర్హత వేటు వేయించాలంటూ రఘురామ సవాల్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపైన ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వద్ద పెండింగ్లో ఉంది. ఇదే సమయంలో జూలై 4 ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొంటారు. భీమవరం నియోజకవర్గం నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీగా ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే సీఎం జగన్ సైతం ఆ కార్యక్రమంలో ప్రధానితో పాటుగా వేదిక పంచుకొనున్నారు. రఘురామ తాను హాజరవుతున్నట్లు చెబుతున్నారు. తాను ఆ కార్యక్రమానికి వచ్చి వెళ్ళిపోతానని పిచ్చి వేషాలు వేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు. కానీ ఈ విషయంపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి రాసిన ఒక లేఖ పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. ఎంపీ రఘురామకృష్ణరాజును సంసద్ టీవీ డిబేట్లకు అనుమతించవద్దని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి సంసద్ టీవీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సంసద్ టీవీ సీఈఓకి లేఖ రాశారు. రఘురామరాజు సంసద్ టీవీ నిర్వహించిన చర్చల్లో పాల్గొనడం గమనించానని, అతనిపై పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద అనర్హత వేటు వేయాలని కోరుతూ చేసిన ఫిర్యాదు లోక్సభ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉందని విజయసాయిరెడ్డి తన లేఖలో వివరించారు. దీనికి కొనసాగింపుగా ఆయన అభిప్రాయాలు పక్షపాత ధోరణిలో ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్సీపీ అభిప్రాయాలకు ఆయన బాధ్యత వహించడం లేదని తెలిపారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ, అదేవిధంగా ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ తరఫున సంసద్ టీవీ డిబేట్లలో రఘురామను అనుమతించవద్దని సాయిరెడ్డి తన లేఖలో కోరారు. అయితే తనను బహిష్కరించకుండా చర్చల్లో అనుమతించవద్దంటూ లేఖలో రాయలేరని రఘురామ చెబుతున్నారు. కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సూచిస్తున్నారు. మరి సాయిరెడ్డి రాసిన లేఖను సంసద్ టీవీ సీఈఓ పరిగణలోకి తీసుకుంటారా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.